చందమామ కథలకు స్వాగతం. కళ్ళుండి చూడలేని అనే కథను విందాము. అక్బర్ చక్రవర్తికి నదీ ప్రవాహాన్ని చూడటం అంటే చాలా ఇష్టం. తన ఆస్థానోద్యోగులతో కలిసి ఆయన అప్పుడప్పుడు నదీ తీరానికి వాహ్యాలకి వెళ్ళేవాడు. అలా ఆయన ఒకనాడు నదీ తీరంలో నడుస్తుండగా ఆకాశంలో దట్టంగా మబ్బులు కమ్ముకున్నాయి. ఉన్నట్టుండి వర్షం వస్తే వాళ్లను తీసుకువెళ్ళటానికి వీలుగా చక్రవర్తి పరివారానికి కాస్త వెనక్గా కొన్ని గుర్రపు బగ్గీలు వస్తున్నాయి. ఇవాళ నది చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది అన్నాడు చక్రవర్తి ఉరుకులు పరుగులతో ప్రవహిస్తున్న నదీ జలాలను చూస్తూ. అవును, ప్రభువులకు లాగే దానికి ఆగ్రహం వచ్చినట్టుంది ప్రభు అన్నాడు బీర్బల్. నేను ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటాను అన్నాడు చక్రవర్తి. అయినా ఎప్పుడు ఆగ్రహం వస్తుందో ఎవరూ చెప్పలేరు. మామూలుగా ఎంతో కరుణా స్వభావులైన ప్రభువులకు ఆగ్రహం వచ్చిందంటే అగ్నిపర్వతం బద్దలైనట్టే కదా. అందువల్ల తమరు కూడా ఈ నది లాంటి వారే. ఒక్కొక్కసారి ఎలా స్పందిస్తారో ఎవరూ ఊహించలేరు అన్నాడు బీర్బల్. మరి ఆ సంగతి నాకింతవరకు అవగాహనకు రాలేదేమిటి అని అడిగాడు చక్రవర్తి. షహేన్షా, అది తమ దోషం కాదు. స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ కొన్ని సందర్భాలలో కొందరు చూడలేరు, అది సహజం అన్నాడు బీర్బల్. విన్నారా ప్రభు అతడేం చెబుతున్నాడో? మనమందరం కళ్ళుండి గుడ్డివాళ్ళమంటున్నాడు అన్నాడు చక్రవర్తికి బీర్బల్కు మధ్య మనస్తాపం కలిగించడానికి ఎప్పుడెప్పుడు అవకాశం లభిస్తుందా అని ఎదురు చూస్తున్న ఒక ఆస్థానోద్యోగి. బీర్బల్, నేను కూడా కొన్ని సమయాలలో అందుడిలా ప్రవర్తిస్తాననా అన్నావు? ఎంత పొగరు, ఆ సంగతి నిరూపించు, లేకుంటే చావు తప్పదు అన్నాడు చక్రవర్తి ఆగ్రహంతో. ప్రభువులు ఒక వారం అవకాశం ఇచ్చారంటే ఈ భూలోకంలో చాలా శక్తి సంపన్నులైన వారు కూడా చూపు లేని వాళ్ళలా ప్రవర్తిస్తారని నిరూపించగలను అన్నాడు బీర్బల్ స్పష్టమైన కంఠస్వరంతో ఎంతో వినయంగా. ఒక్క వారం లోపల నిరూపించాలి, లేకుంటే అంటూ చక్రవర్తి అక్కడి నుంచి ఆగ్రహంతో వెనక్కు తిరిగి నడవసాగాడు. బీర్బల్ చక్రవర్తిని అనుసరించాడు. కానీ చక్రవర్తి, నీ ముఖం చూడడం నాకిష్టం లేదు అంటూ వేగంగా వెళ్ళిపోయాడు. చక్రవర్తికి ఆగ్రహంతో కళ్ళు మూసుకుపోయాయని బీర్బల్ గ్రహించాడు. ఆగ్రహం తగ్గడానికి కొంత సమయం పడుతుంది. అంతలో, నేను చెప్పిన విషయం నిరూపించాలి, ఒక వారం ఉంది కదా అనుకుంటూ బీర్బల్ మౌనంగా వెనుతిరిగాడు. ఆగ్రహం ఎప్పుడు అదే తీక్షణంతో ఉండదు కదా. 2-3 గంటల్లో చక్రవర్తి చల్లబడ్డాడు. మరునాడు సభలో బీర్బల్ లేకపోవడం చక్రవర్తికి వెలితిగా కనిపించింది. 2-3 రోజులు గడిచేసరికి అతడు త్వరగా వస్తే బాగుంటుంది కదా అని మనసులో అనుకోసాగాడు. 7వ రోజు ఉదయం గుర్రం మీద నదీ తీరానికి స్నానానికి వెళ్ళిన ఒక ఆస్థానోద్యోగి అక్కడ వేప చెట్టు కింద కూర్చొని మంచం అల్లుతున్న ఒక వ్యక్తిని చూశాడు. అంతకు ముందెన్నడూ అలాంటి దృశ్యాన్ని అక్కడ చూసి ఎరగడు కనుక అతడు ఆ వ్యక్తిని సమీపించి ఆశ్చర్యంతో బీర్బల్ అని బిగ్గరగా పిలిచాడు. బీర్బల్ తలెత్తి చూసి చిన్నగా నవ్వాడు. ఏం చేస్తున్నావు అని అడిగాడు అతడు. బీర్బల్ సమాధానం ఇవ్వలేదు. పక్కనున్న కాగితం తీసి ఏదో రాసి మళ్ళీ అలికవనలో నిమగ్నుడయ్యాడు. ఇతన్ని ఇక అడిగి ప్రయోజనం లేదు అనుకుంటూ అతడు వెనుదిరిగాడు. 1 గంట తర్వాత ఆ ఉద్యోగి సభకు చేరుకున్నాడు. అప్పటికే సభలో చక్రవర్తితో సహా పలువురు ఆసీనులై ఉన్నారు. చక్రవర్తికి సలాం చేసి, నదీ తీరంలో బీర్బల్ను చూశాను ప్రభు అన్నాడు. స్నానం చేయడానికి వెళ్ళి ఉంటాడు అన్నాడు చక్రవర్తి ఇందులో విశేషమేముంది అన్నట్టు. అతడు వేప చెట్టు నీడలో కూర్చుని దీక్షగా మంచం మల్లుతున్నాడు షహేన్షా అన్నాడు ఉద్యోగి. ఏమిటి నువ్వంటున్నది అని అడిగాడు చక్రవర్తి నమ్మలేనట్టు. అవును షహేన్షా, నేను చూసిందే చెబుతున్నాను, ఇది నిజం అన్నాడు ఉద్యోగి. చక్రవర్తి స్వయంగా వెళ్ళి చూడాలనుకున్నాడు. అప్పటికప్పుడే నదీ తీరానికి బయలుదేరాడు. ఆయన వెంట మరికొందరు ప్రముఖులు ఆస్థానోద్యోగులు బయలుదేరారు. నదీ తీరంలో వేప చెట్టు కింద మంచం మల్లుతూ బీర్బల్ కనిపించాడు. దగ్గరికి వెళ్ళి అతడేం చేస్తున్నాడో కనుక్కోండి అని ఆజ్ఞాపించాడు చక్రవర్తి. బీర్బల్కు చాలా సన్నిహితుడైన ఒక వృద్ధ ఆస్థానోద్యోగి అతన్ని సమీపించి పలకరించాడు. బీర్బల్ ఆయనకేసి చిన్నగా నవ్వుతూ చూశాడు. బీర్బల్, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు ఆయన. బీర్బల్ మళ్ళీ చిన్నగా నవ్వాడు. అతడి నోటి నుంచి ఒక్క మాట రాలేదు. మౌనంగా పక్కన ఉన్న కాగితం తీసుకుని అందులో ఏదో రాసి అక్కడే ఉంచాడు. ఆ తరువాత మంచం మల్లడం ప్రారంభించాడు.
అతడికి పిచ్చెక్కినట్టుంది అనుకుంటూ ఆయన చక్రవర్తి వద్దకు తిరిగి వెళ్ళి సంగతి చెప్పాడు. తక్కిన రాజోద్యోగులు కూడా ఒక్కొక్కరు వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు చక్రవర్తి ఆగాడు. ప్రతి ఒక్కరూ అదే ప్రశ్న అడిగారు. బీర్బల్ నవ్వుతూ కాగితంలో ఏదో రాసుకున్నాడు తప్ప నోరు విప్పిన పాపాన పోలేదు. అతడు మూగవాడైపోయాడా అంటూ ఆశ్చర్యపోయాడు మరొక ఉద్యోగి. ఆ తర్వాత చక్రవర్తి స్వయంగా అసలు సంగతి తెలుసుకోవాలని బీర్బల్ అని పిలుస్తూ అతన్ని సమీపించాడు. బీర్బల్ చేతుల్లో ఉన్న నవారును అలాగే వదిలి లేచి నిలబడి సలాం చేశాడు. బీర్బల్, నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు. బీర్బల్ చిన్నగా నవ్వుతూ పక్కనున్న కాగితాన్ని అందుకొని ఏదో రాసి పెట్టాడు. కాగితంపై ఏం రాశావు అని అడిగాడు చక్రవర్తి ఎంతో ఆతృతగా. కళ్ళుండి కళ్ళు లేని వారిలా ప్రవర్తించే వారి జాబితాకు తమ పేరును కూడా చేర్చాను షహేన్షా అంటూ బీర్బల్ ఆ జాబితాను చక్రవర్తికి అందించాడు. జాబితాలో నా పేరును కూడా చేర్చావా అని కోపంగా అడిగాడు చక్రవర్తి. అవును షహేన్షా, మంచం మల్లడం కల్లారా చూస్తూనే నువ్వేం చేస్తున్నావు అని అందరిలాగే తమరు అడిగారు కదా ప్రభు. రెండు కళ్ళతో చూస్తూనే ఏం చేస్తున్నావని అడగవలసిన అవసరం ఏమిటి అని అడిగాడు బీర్బల్. అక్బర్ చక్రవర్తి అతి ప్రయత్నం మీద వచ్చే కోపాన్ని దిగమింగుకొని ఆలోచనలో పడ్డాడు. మనలో చాలా వివేక సంపన్నులనుకునే వారు కూడా అప్పుడప్పుడు అందుల్లా నడుచుకుంటారని నేను గత వారం చెప్పాను. మీకు ఆగ్రహం వచ్చి నన్ను దాన్ని నిరూపించమని ఆజ్ఞాపించారు. నిరూపించారు కనుక ఇప్పుడు నన్ను క్షమించగలరనే భావిస్తున్నాను. అందులు కాకపోయినప్పటికీ అందరూ ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సందర్భంలో కళ్ళు లేని వాళ్ళలాగే ప్రవర్తిస్తారని నేను ఇంకా దృఢంగా విశ్వసిస్తూనే ఉన్నాను అన్నాడు బీర్బల్ చాలా వినయంగా. అవును, నువ్వు చెబుతున్నది నిజమే బీర్బల్ అంటూ బిగ్గరగా నవ్వాడు అక్బర్ చక్రవర్తి. మరొక కథతో కలుసుకుందాం. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.